గత 6 నెలలుగా 10వ వార్డు 11వ వార్డుకు సంబంధించి యూజీడీ పైప్లైన్లో మురుగునీరు వార్డుల్లో రోడ్ల మీదకు వస్తుందని నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. స్థానిక వార్డు ప్రజలు సమస్యల పరిష్కారం కోసం 10వ వార్డు స్టేడియం వెనకాల గల జున్ను సైదానగర్ అలీనగర్ 12వ వార్డు అహ్మద్ నగర్ సయ్యద్ ఖాన్ స్ట్రీట్ 11వ వార్డు సుద్దపల్లి డొంక మెయిన్ రోడ్ లో ఆయన పర్యటించి అక్కడున్న సమస్యలను మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించారు. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించి గుంటూరు 2 టౌన్లో నుంచి 1 టౌన్లోకి వచ్చి 1 టౌన్లో నుంచి మళ్ళీ ఫిల్టర్లో దిగి ఫిల్టర్ నుంచి మళ్ళీ పంపింగే బయటకు వెళ్తాం. ఇది ఎప్పుడూ జరిగే పని అనమాట. అలాంటిది మరి డ్రైనేజీ ఎక్కడెక్కడ 1 టౌన్లో సంబంధించి పొంగుతుంది, ప్రతి చిన్న గలీలో పొంగుతూ ఉంది, జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి జున్ను సైదానగర్ దగ్గర కనీసం 200 ఇళ్ళు ఉండి ఆ 200 ఇళ్లలో పోయి చూస్తే ఎలా ఉంటుందంటే కనీసం గత 6 నెలలు జరుగుతూ ఉంది. కొన్ని ఇళ్ళు తీయాలి అని చెప్పి చెప్పడం జరిగింది, కొన్ని ఇళ్ళు కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఇళ్ల కింద పైప్ లైన్ ఉందని చెప్పేసి ఇదే అనుకుంటుంటాం. అయితే మరి ఒక 10 రోజుల క్రితం నేను వెళ్ళాం. ఈ కళ్యాణ్ అనే వ్యక్తి మరి అక్కడ డి మరి ఆయన ఇద్దరు మోటార్ సైకిల్ మీద వెళ్ళి చూడటం జరిగింది. ఏంటి పరిస్థితి ఏంటని చెప్తే ఏమంటే నేను మొత్తం చెక్ చేశాను, చాలా బాగుందని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వెళ్తే దాని ముందే 30 లక్షల రూపాయలతో పనిచేశారు, పైపులు మార్చారు. ఒక్క 5-6 అడుగులు సంబంధించి అక్కడ బస్తాలు పెట్టి మరి అక్కడ బ్లాకేజ్ చేశారు. ఆ దాని పక్కన చూస్తే ఒక 5-6 అడుగులే ఆ నీళ్లు కారులో పెడుతున్నారు. అంటే కార్పొరేషనే ఉండి, కార్పొరేషన్ అధికారులు ఉండి ఆ నీళ్లు డ్రైన్ వదిలిపెట్టడం ఏంటి? అదేవిధంగా జున్ను నగర దగ్గర ఒక మోటార్ పెట్టి ఆ మురికి నీరు బయటకు లాగుతున్నారు. ఇది డ్రైనేజ్ వాటరు మోటార్ పెట్టి బయట లాగుతారు, కారులో వదిలిపెడతారు. అంటే ఏంటి ఇది? ఇది నిజంగా చెప్పాలంటే ఇది విరుద్ధం, చాలా విరుద్ధం. డ్రైనేజ్ వాటర్ కాల్లో పెట్టడం అనేది అది మనం ఇళ్లలో ఎప్పుడైనా అయితే మనం పెట్టుకుంటాం. డ్రైనేజ్ వాటర్ మనం ఏం చేసుకుంటామంటే అది దాని డ్రైనేజ్లో పోకపోతే మనం కాల్లో వదిలిపెడతాం. అదేవిధంగా మన వాళ్ళే ఈ విధంగా పెట్టడం అనేది అంటే ఇది ఏదో కుట్ర జరుగుతుంది అనేది నేనైతే ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఎందుకంటే పోయిసా అనురాధగర్ ఉన్నప్పుడు ఇట్లా చేశారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థని అస్తవ్యస్తం చేసేసి ఆ నీళ్లు ఈ నీళ్ళు కలిపేసేసి ఆ విధంగా చాలామంది హాస్పిటల్కి వెళ్ళారు. మరి ఈరోజు ఇట్లా జరుగుతుందనేది ఇది వాస్తవం. అందుకే దీని మీద ఇంక్వైరీ వేయాలి, ఎందుకు జరిగింది, ఎందుకు చేశారనేది నాకు కావాలి. మరి ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించి, ఒక పక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దరికి వెళ్ళండి, వాళ్ళ పనులు చేయండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయమని ఒక పక్క చెప్తుంటే ఈ కొంతమంది మరి అధికారులకు సంబంధించి ఈ విధంగా చేస్తుంటే దీనికి చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ రేపొద్దు నేను వాళ్ళకి వెళ్ళాలి, ఓట్లు అడగాలి, మరి వాళ్ళకి కలవాలి. కాబట్టి దయచేసి దీని మీద ఇంక్వైరీ వేయండి, ఎందుకు జరిగింది, ఎందుకు ఆ 10 మోటార్లో మీరు ఎందుకు బ్లాక్ చేశారనేది నాకు మెయిన్ ముఖ్యం. ఇది ఎవరు చూసారు మీరు మీడియా వాళ్ళు, మీరు పొద్దున చూపించాను మీకు ఎందుకు బ్లాక్ చేశారు. అక్కడ దాకా నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లు మీరేమో కాలంలో పెట్టారు. మళ్ళీ ఆ జున్ను సైదానగర్ కాలనీ మొత్తం కూడా ఆ చిన్న 5 అడుగుల్లో ఇల్లు, 10 అడుగుల్లో ఆ ఏరియా మొత్తం కూడా మీరు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి వీడియో తీసుకుని అర్థమవుతాం. అంటే ఇది కావాలని చేశారనేది నాకు అనిపిస్తూ ఉంది. తప్పకుండా దీని మీద ఇంక్వైరీ వేయాలని చెప్పేసి నేను అయోధ్యరామ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పని పాటలేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇంత మనం పోయి ఎన్ని పనులు చేసుకుంటే ఆయనకి ఏదో ఒకటి రోజుకి ఆయనకు అలవాటు అనమాట. ఏది మీడియా ముందు రావాలి, కలమడాలని చెప్పి అలవాటు కాబట్టి ఈయన ఇలా చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి అలవాటు మారిగా మారిపోయింది. ఒకరు చలని బిళ్ళ అంటారు చూడు, అట్లా ఆ టైప్ ఆఫ్ మైండ్ కాబట్టి ఆయన గురించి మనం నేను చెప్పడానికి కూడా ఆయన సరిపోని ఇది కాదు, నాకు ఆయనకి సరిపోదు. అలాంటి వాళ్ళతో మనం చెప్పడం బాగుండదు కాబట్టి నేను అలాంటి వాళ్ళ గురించి అంటే ఏముంది. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడితే ఇటు అధికారులకు సంబంధించి మాట వస్తుంది, ప్రభుత్వానికి మాట వస్తుంది, నాకు మాట వస్తుంది. ఇది కావాలనే కదా, లేకపోతే అడ్డం పెట్టడం ఏంటి? అసలు బస్తాలు అడ్డం పెట్టడం ఏంటి? ఎందుకు చేశారు ఇది? ఇది విచారణ జరిపించాలి, జరిపితే అర్థమైంది. ఇది కావాలని చేసిందే తప్ప వేరేది మాత్రం కాదు కాదు. నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇది ఎందుకు చేశాడు. అదే నేను చెప్పి మాట్లాడే, ఎందుకు చేస్తారు ఇట్లా అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది విచారణ జరిపించాలి. ఆ 5-6 అడుగుల్లో బ్లాక్ ఎందుకు చేశారు? ఆ నీళ్లు ఎందుకు కాలలో ఉంది పెడుతున్నారు మీరు? ఏంటిది, దీని గురించి జరుగుతుంది? అక్కడ క్లుప్తంగా ఉంది, మీ వాళ్ళు పొద్దున చూశారు వీడియో, క్లుప్తంగా ఉంది. అక్కడ దాకా డ్రైనేజ్ వాటర్ వచ్చినాయి, అక్కడ నుంచి మరి బ్లాక్ చేశారు, ఆ నీళ్లు కాలలో ఉంది పెట్టారు. అదేవిధంగా అక్కడేమో మోటార్ పెట్టి ఈ డ్రైనేజ్ వాటర్ మోటార్ పెట్టి కాళ్ళలో వదిలిపెట్టడం ఏంటండి ఇది? ఇది అన్యాయం కదా. అది 6 నెలల నుంచి జరుగుతుంది, ఇది 6 నెలల్లో అది బాగా చేశారు.